ఈ దీపావళి పండగ రోజున ఎవరైతే ఈ మూలన అంటే ఈ ప్రదేశంలో ఖచ్చితంగా దీపం పెడతారో ఇక వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. కష్టాలు తీరి కుబేరులు అవ్వడం ఖాయం. ప్రతి ఒక్కరూ కూడా కష్టాల నుంచి త్వరగా బయటపడాలి, కష్టాలు తొలగిపోవాలి, అప్పులు తీరిపోవాలని ప్రతిరోజు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి సమయం వచ్చిందని చెప్పొచ్చు. అమావాస్య దీపావళి రెండు కలిసొచ్చాయి కాబట్టి ఈ మూలన దీపం పెడితే చక్కగా ఉంటుంది అని శాస్త్రమే స్వయంగా చెబుతుంది. అలాగే కాకుండా నువ్వుల నూనెతో ఈ ప్రదేశంలో కనుక దీపం పెడితే మీ కష్టాలు తీరి కుబేరులు అవుతారు, దానికి తోడు అమ్మవారి అనుగ్రహము అమ్మవారి కటాక్షము తప్పక మీరు పొందుతారు అని చెప్పొచ్చు. అసలు ఏ మూలన పెడితే దీపం మనకు అమ్మవారి కటాక్షం కలుగుతుంది, కష్టాలు తీరుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము. అనగనగా ఒక ఊరిలో రాజయ్య అనే ఒక రైతు ఉండేవాడు. పొలాన్ని చూసుకుంటూ జీవనాన్ని సాగించేవాడు. అతనికి ఓ భార్య ఓ కొడుకు ఉండేవాడు. పొలం పనులు చేసుకుంటూ చక్కగా వచ్చిన డబ్బుతో చాలీ చాలని అంటే జీవితాన్ని గడిపేవారు. అనుకోకుండా ఒకరోజు మధ్యాహ్నం భోజనం తిని ఆ పొలంలో నిద్రిస్తూ ఉండగా అక్కడ ఆ పొలంలో ఒక పుట్ట ఉంది. రాజయ్య పడుకొని ఆలోచిస్తున్నారు. ఇన్ని రోజులని నేను ఈ జీవితాన్ని గడపాలి, నాకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదు, ఏదైనా చేద్దామా అంటే నా దగ్గర పెట్టుబడి పెట్టడానికి కూడా డబ్బు లేదు అని ఆలోచిస్తూ పడుకుంటూ మధ్యాహ్నం భోజనం తిని అలాగే కూర్చొని ఉండిపోతాడు. విశ్రాంతి తీసుకుంటూ ఆలోచించుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అతని పొలంలో ఉన్న పుట్టలో నుంచి పాము బయటికి వస్తుంది. వచ్చి అతని దిక్కు అదే మాదిరిగా చూస్తుంది. అతను ఆశ్చర్యపోయి అంటాడు, నిన్నేమన్నాను తల్లి, నువ్వు కూడా నాపై పగబట్టావా ఆ నాగరాణి అని అంటాడు. అప్పుడు ఆ పాము అదే మాదిరిగా చూసి వెళ్ళిపోతుంది. నన్ను మాత్రం ఏమి చెయ్యకమ్మా, నా దగ్గర అంత స్తోమత లేదు, నాకు ఉండే ఒక కొడుకు భార్య మాత్రమే ఉన్నారు, వాళ్ళని నేను చక్కగా చూసుకోవాలి, నేను లేకపోతే నా బ్రతుకు వాళ్ళ బ్రతుకులు వృధా అయిపోతాయి అంటాడు. అంతలో ఏంటంటే పాము అతన్ని అదే మాదిరిగా కోపంగా చూసి వెళ్ళిపోతుంది. రాజయ్య ఇదేదో లే పాలు, దీనికి నేనేం పెట్టట్లేదని నాపై పగపట్టినట్టుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి రెండో రోజు పొలానికి వచ్చేటప్పుడు ఒక గిన్నెలో పాలను తీసుకొని పుట్ట దగ్గరికి వస్తాడు. వచ్చి ఆ పుట్ట దగ్గర పాలు పెట్టి, అమ్మ రా బయటికి వచ్చి ఈ పాలు తాగు, నన్ను అనుగ్రహించు తల్లి, కానీ నాపై ఆగ్రహాన్ని పెంచకు, నన్ను ఏమి చెయ్యకు, ఎందుకంటే నేను పేదవాడిని, నా దగ్గర సరిగ్గా డబ్బు లేదు, ఉండడానికి ఏదీ లేదు, నేను చాలీ చాలని బ్రతుకుతో బతుకుతున్నాను, నాపై మాత్రం పగబట్టకు తల్లి అని నమస్కరించుకొని ఆ పాలను అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. పొలం పనులు చేసుకొని మళ్ళీ తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ గిన్నెని తీసుకుందామని వస్తాడు. ఆ గిన్నెలో పాలు పాము పుట్టలో నుంచి బయటికి వచ్చి పాలు తాగి అందులో ఒక బంగారు నాణ్యాన్ని వేసి వెళ్ళిపోతుంది. రాజయ్య అంతలో పుట్ట దగ్గరికి వచ్చి గిన్నె తీసుకుందాం అనుకుంటాడు. అనుకునేసరికి అందులో బంగారు నాణ్య కనిపిస్తుంది. కనిపించేసరికి నాగరాణి నన్ను కరిణించింది అనుకుంటాడు. అనుకొని ఆ గిన్నె తీసుకొని ఆ బంగారు నాణ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి రెండో రోజు మళ్ళీ ఆ గిన్నెలో పాలు పట్టుకొని పుట్ట దగ్గరికి వస్తాడు. వచ్చి, అమ్మా నాపై కరుణ చూయిస్తున్నావు, నన్ను ఆదుకుంటున్నావు చల్లి, నాకు ఇది చాలు అని మళ్ళీ పాలను అక్కడ పెట్టి పొలం పనులు చేసుకొని మళ్ళీ ఇంటికి సాయంత్రం వెళ్ళేటప్పుడు ఆ గిన్నెని తీసుకుందామని వస్తాడు. అందులో నుంచి పాము బయటికి వచ్చి ఆ బంగారు నాణ్యాన్ని పెట్టేది ఈ రాజయ్య గమనిస్తాడు. అమ్మయ్య నా పంట పండింది, ఇన్ని రోజులకు నాకు ఇక డబ్బు వచ్చినట్టే, నేను బాగా బతికినట్టే అని ఇంకా కలలు కంటూ ఉంటాడు. అలాగే ప్రతిరోజు కూడా ఇలాగే జరుగుతూ వస్తుంది. అనుకోకుండా రాజయ్య ఒక రోజు పక్క ఊరికి వెళ్లాల్సి వస్తుంది. పక్క ఊరికి వెళ్ళాలంటే పుట్ట దగ్గర ఆ పాలు ఖచ్చితంగా పెట్టాలి, పాము ఇచ్చే బంగారు నాణ్యాన్ని నేను తీసుకోవాలి, నేను లేకపోతే ఇది ఎవరు తీసుకుంటారు, మళ్ళీ నాకు బంగారు నాణ్యాలు వస్తాయో రావో అని దురాశ పడతాడు. దురాశ పడి అతని కొడుకు ఉంటాడు. అతని కొడుకుకు చెబుతాడు, నాన్న నేను పక్క పని కోసం పక్క ఊరు వెళుతున్నాను, నేను వచ్చేసరికి నువ్వు ప్రతిరోజు కూడా పొలంలో ఉన్న పుట్ట దగ్గర గిన్నెలో పాలు తీసుకెళ్ళి పెట్టు, పెట్టిన తర్వాత పాము బయటికి వచ్చి ఆ పాలను తాగుతుంది, తాగిన తర్వాత అందులో ఒక నాణ్యాన్ని వేస్తుంది, అది తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టు, ఎవరికి మాత్రం ఈ విషయం చెప్పకు అంటాడు. సరే నాన్న నువ్వు వెళ్ళిరా నేను చేస్తాను అంటాడు. అతని బాబు ఎవరైతే ఉన్నాడో రాజయ్య బాబు పాలు తీసుకొని పొలానికి వెళ్తాడు. పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పాలను పెడతాడు. పెట్టిన తర్వాత అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం గిన్నె తీసుకుందామని వస్తాడు. అందులో బంగారు నాణ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి పాము పాలు తాగి బంగారు నాణ్యాన్ని పెట్టింది, ఇదేంటి అని అనుకుంటాడు. అనుకునేసరికి
అతనికి చిన్న అనుమానం అనేది వస్తుంది. మళ్ళీ రెండో రోజు పాలని తీసుకొచ్చి పాలు అక్కడ పెట్టి చాటుగా నిలబడి ఆ పుట్టలో నుంచి పాము బయటికి వచ్చి పాలు తాగేది అతను గమనిస్తాడు. పాలు తాగి బంగారు నాణ్యాన్ని పెట్టేది గమనించి ఆహా మా నాన్న ఇక్కడి నుంచి డబ్బులని తీసుకొచ్చి మమ్మల్ని ఇంత ప్రయోజకులను చేశాడా అని అనుకుంటాడు. అంటే ఈ పుట్టలో చాలా బంగారం ఉంది, దీన్ని మొత్తం నేను ఎలాగైనా తీయాలి అని అనుకుంటాడు. అనుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో రోజు పాలను తీసుకొని పుట్ట దగ్గరికి వస్తాడు. పుట్ట దగ్గర పాలను పెట్టి పాము బయటికి వచ్చి పాలు తాగే సమయానికి కర్రను తీసి విసిరేస్తాడు పాము మీదికి. ఆ పాము కోపంతో ఊగిపోయి వచ్చి అతన్ని కాటు వేస్తుంది. అతను అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న రాజయ్య పక్క ఊరికి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసరికి కొడుకు చనిపోయాడు. రాజయ్య అప్పుడు అనుకుంటాడు వీడు ఏదో ఆ దరిద్ర పని చేశాడు అందుకనే పోయాడు అని అనుకుంటాడు. కొడుకు చచ్చిన బాధ కూడా కాస్త కూడా లేకుండా పాలను తీసుకొని పుట్ట దగ్గరికి వస్తాడు. వచ్చి నాగరానికి నమస్కరించుకొని నాగదేవతకు నమస్కరించుకొని అమ్మ వచ్చి పాలు తాగు తల్లి అంటాడు. పుట్టలో నుంచి పాము గబగబా బయటికి వస్తుంది. వచ్చి మూర్ఖుడా కాస్తనన్న బుద్ధి లేదారా నీకు, నీ కొడుకు చచ్చి ఎన్ని రోజులైంది, 3 రోజులకే నా దగ్గరికి పాలు తీసుకొని వచ్చావు, నీకు కాస్తనైనా డబ్బు పిచ్చి ఎక్కువగా పట్టింది అని నాగరాణి అతన్ని వాదిస్తుంది. అప్పుడు ఆ రాజయ్య అంటాడు లేదమ్మా నువ్వు పాలు పెట్టకుంటే మళ్ళీ నన్ను ఏదైనా శపిస్తావు అనేసి పాలు తీసుకొని వచ్చాను అంటాడు. అప్పుడు అంటుంది పాము నీ కొడుకు ఇలా చేశాడు కాబట్టి నేను కాటు వేశాను అందుకే అతను చనిపోయాడు. నీకు నేను చాలా ఇచ్చాను, నువ్వు నాకేమి ఇచ్చావురా, నువ్వు పేదవాడివి అని దిగులు పడుతూ ఉంటే నీకు డబ్బును ఇచ్చాను అన్నీ కూడా ఇచ్చాను కానీ నీ కొడుకు ఇలా చేయడం ఏమైనా బాగుందా, నేనే కాటు వేశాను అతను చనిపోయాడు అని చెబుతుంది నాగరాణి. కూడా ఇక నుంచి నువ్వు నా పుట్ట దగ్గరికి రాకూడదు, నాకు పాలు తేయకూడదు, నువ్వు అసలు డబ్బు పిచ్చి ఎక్కువగా పట్టింది నీకు, ముందు ఆ డబ్బు పిచ్చిని వదులుకోరా అంటే సరే అమ్మా నాపై కోపం పెంచుకోకు నన్ను నాపై పగబట్టకు అని అంటుంది. పో మూర్ఖుడా నీతో నాకేందిరా అని అనేసి వెళ్ళిపోతుంది పాము పుట్టలోకి. రాజయ్య ఆ గిన్నెని తీసుకుని ఇక ఇంటికి వెళ్ళిపోతాడు. వీడియోలోకి వెళితే ఎవరైతే ఈ దీపావళి అమావాస్య రోజున మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఆగ్నేయ మూల ఉంటుంది కదండి మన ఇంట్లో, ఆగ్నేయ మూలలో దీపం వెలిగించాలి. దీపం వెలిగిస్తే ఏంటంటే అమ్మవారి కటాక్షము అలాగే కాకుండా అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది అని స్వయంగా శాస్త్రం చెబుతుంది. ఆగ్నేయ మూల అంటే కనుక కుబేరునికి సంబంధించింది, అలాగే కాకుండా శుక్రునికి సంబంధించింది. కాబట్టి ఆగ్నేయ మూలలో దీపం వెలిగిస్తే కష్టాలు తీరుతాయి, డబ్బు వస్తుంది. అంటే మనము కుబేరునికి సంబంధించిన దీపం వెలిగిస్తే అప్పులు తీరిపోతాయని చాలామంది నమ్మకం. అలాగే కాకుండా శుక్రునికి సంబంధించిన దీపం వెలిగిస్తే కనుక శుక్రుని అనుగ్రహం మనపై ఉంటే ఎల్లప్పుడూ కూడా మనం సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పొచ్చు. దానికి తోడు ఏంటంటే ఒక పెద్ద మట్టి ప్రమిదని తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి దానిపై చిన్న మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యి ఉంటుంది కదండి, ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేదనుకోండి నువ్వుల నూనెని పొయ్యండి. నువ్వుల నూనె ఏంటంటే శనివారం కాబట్టి చాలామంది దాన్ని తాకడానికి ఇష్టపడరండి. అలాంటప్పుడు ఏంటంటే మనకు పండగ ఎలాగో శనివారం వచ్చింది కాబట్టి దాన్ని తాకాల్సిందే అని మన శాస్త్రం కూడా చెబుతుంది. మీరు ఒక పెద్ద మట్టి ప్రమిద లేకపోతే మీరు ఒక చిన్న అంటే మనకు ప్లేట్లు ఉంటాయి కదండి రాగివి, అలాగే స్టీల్ ప్లేట్లలో ఉప్పు వేసి దానిపైన ఒక పెద్ద సైజు మట్టి ప్రమిద పెట్టి అందులో నువ్వుల నూనెను పోయండి. పోసి 3 ఒత్తులు వేసి ఒక మొత్తిలాగా చేసి మీరు దీపం వెలిగించండి ఆగ్నేయ మూలలో. ఆగ్నేయ మూలలో దీపం పెడితే అది తూర్పు ముఖాన ఉండేలాగా చూసుకోండి. ఇక మీ పంట పండి, లక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం తప్పక సిద్ధిస్తుంది.